తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన పులి చక్రపాణి, మాజీ కౌన్సిలర్ పులి రజని దంపతులు వైసీపీ నేత వేణు కలయికలో కావలి పట్టణం 1వ వార్డు మద్దూరుపాడును వైసీపీకి కంచుకోటను చేస్తామని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. మద్దూరుపాడులో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరవగా వార్డు ఇన్ఛార్జి వేణు, పులి చక్రపాణి, రజని దంపతులు ఘనస్వాగతం పలికారు. వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి నవరత్న పథకాలు పొందుతున్న లబ్దిదారులను కలుసుకున్నారు. అర్హులైన వారికి ఇంకా పథకాలు అందకపోతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీగా ఉన్న మద్దూరుపాడు మున్సిపాలిటీలో కలిసిందన్నారు. ఇక్కడ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రతిపక్షాలు బురద చల్లే విమర్శలు, పచ్చ మీడియా రాతలు పట్టించుకోమన్నారు. అనంతరం మాజీ కౌన్సిలర్ రజని మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంతో కష్టపడి తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకం ప్రజల శ్రేయస్సు కోరే అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేదలకు ఈ పథకాలు ఎంతో ఆసరాగా ఉంటున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శివకుమారెడ్డి, కనమర్లపూడి నారాయణ, మాజీ కౌన్సిలర్లు గుడ్లూరు మాల్యాద్రి, రాజా, ప్రసన్నాంజనేయులు, నాయకులు పద్మ, తిరువీధి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో ప్రేమాభిమానాలతో ఆహ్వానించి మమ్మల్ని ఆదరించడం నిజంగా ఈరోజు జగనన్న మీద ఉన్న ప్రేమ ఎటువంటిదో అర్థమవుతా ఉంది. ఈరోజు ముఖ్యంగా ఈ వార్డు గతంలో మున్సిపాలిటీగా ఉండేది కాదు, కానీ ఈ మధ్య కొత్తగా వచ్చిన ఈ మద్దూపాడు కావచ్చు, బుడవంగుంట కావచ్చు, అదేవిధంగా ముసునూరు ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన వార్డు మనకి. కాకపోతే ఇక్కడ అభివృద్ధి అనేది చాలా తక్కువ ఉంది. అందుకే ఈరోజు అభివృద్ధి చేయగా ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు ముఖ్యంగా ఈ ప్రాంతం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. ముఖ్యంగా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క వార్డుకి, ప్రతి ఒక్క సచివాలయానికి 40 రూపాయలు ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవి కాకుండా ఎక్స్ట్రా అమౌంట్స్ ఇంకొక 20-30 లక్షలు ఈ వార్డులో ఖర్చు పెట్టి ఇక్కడ రోడ్డు, డ్రైన్స్ ఇవన్నీ కూడా చేయిస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ వార్డు వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉండాలనేది మా అభిమతం. ఈరోజు గతంలో తెలుగుదేశంలో ఉన్న చక్రపాణి గారు, అదేవిధంగా మా పార్టీలో ఉన్న వేణు గారు వాళ్ళంతా కూడా ఈరోజు అందరు కలిసిమెలిసి కాబట్టి అంతా మా పార్టీ నాకు అందరు కూడా కలిసిమెలిసి ఈరోజు ఒకటి అయ్యారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో జగనన్నకి ఒక కంచుకోటగా తయారు చేస్తాయని నేను భావిస్తున్నాను. తప్పకుండా అందరు కలిసిమెలిసి అమ్మదమ్ములాగా పనిచేస్తారు. తప్పకుండా పట్టణంలో అత్యధిక మెజార్టీ తీసుకొస్తారని కూడా నా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను. అదేవిధంగా ఇక్కడ ప్రజలంతా కూడా జగనన్నకి చాలా అభిమానంగా ఆదరిస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ కూడా మనం అంతా కూడా మంచి పనులు కూడా చేయాలి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఒక పార్టీ ఈ పక్క ఇండస్ట్రియల్ ఏరియా అక్కడ వచ్చేదానికి ఆల్రెడీ ఉంది. ఇంకా అక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ కావాలి. అదేవిధంగా రామాయపట్నం పోర్టు కూడా ఇక్కడ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతం ఉన్న రైతులు కూడా మంచిగా అభివృద్ధి చెందేదానికి అంతా కూడా రియల్ ఎస్టేట్కి బాగా అనువైన ప్రదేశం. కాబట్టి అందరు రైతులందరికీ కూడా మంచిదే కానీ ఒక భూమికి మంచి వ్యాల్యూస్ కావాలని కూడా కోరుకుంటున్నాము. ఇది పట్టణంగా కలిసింది కాబట్టి ఇది పట్టణం ఏ విధంగా ఉందో అదే విధంగా ఇది కూడా డెవలప్ చేసేదానికి ఎప్పుడు కూడా మా వంతు కృషి చేస్తాము. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా మాకు చెప్పారు. ముఖ్యంగా కొన్ని డ్రైనేజీలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ పోవటం లేదని. అదేవిధంగా నీటి సమస్య కూడా చెప్పారు. ఆ రెండు కూడా ఇమ్మీడియట్గా చేపట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత మేము మా నాయకులు అంతా కూడా తప్పకుండా తీసుకుంటామని తెలియజేస్తూ ఈరోజు ప్రతిపక్షాలు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తున్నా వాళ్ళు ఏ విధంగా మన మీద బురద తగ్గుతున్నారో మనం చూస్తా ఉన్నాం. అయినా కూడా మనం ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు. బాగా పచ్చఘాతలు కావచ్చు, బాగా విషఘాతలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏ పార్టీ ఏ విధంగా చేస్తుందో, ఏ నాయకుడు ఏ విధంగా చేశారో గతంలో ఏం ప్రతాప్ అన్న మేమందరం ప్రేమగా పిలుచుకునే ప్రతాప అన్న మేమున్నామంటూ గడప గడపకు తిరుగుతూ ఈరోజు ఆయన కష్టమైతే మనం చెప్పలేనంత విలువైనది. ప్రజల కోసం ఎంత అభివృద్ధి కోసం ఇప్పుడు గడప గడప ప్రోగ్రాము పూర్తయితే 40 లక్షల రూపాయలు వస్తాయి. ఆ 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులు జరిపించడం కోసం ప్రతి గడప దొక్కుతూ కొన్ని రోజులుగా నెలలు తరబడి ప్రజల్లోనే మమేకమై తిరుగుతున్న ప్రతాపన్న కృషికి, జగనన్న కృషికి ఎంతో మేము రుణపడి ఉంటాము. అలాగే కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను.
ప్రతి పథకం కూడా ప్రజల సంక్షేమాన్ని ఆలోచించి వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, అలాంటి నవరత్నాలు, వృద్ధాప్య పింఛన్లు అందరికీ అందిస్తూ తనలో ప్రతి కుటుంబంలోనూ నేనున్నాను అని అనిపించుకున్న జగనన్న అందరి వాడు, అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి నేను పదే పదే శిరసుంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.